అటు విద్యార్థి సంఘాలు ఇటు సాయన జీవిత చరిత్ర రచయిత ఆందోళన వ్యక్తం చేస్తున్న చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. తెలంగాణ రాబినోడుగా ఉన్న పండగ సాయన చరిత్రనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమ్మలు అనే పేరుతో తీస్తున్నారనేసి కూడా చాలా క్లియర్ కట్ గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పటికి కూడా మేము ట్రైలర్ వరకు వెయిట్ చేస్తాం. హరిహర వీరమ్మలు అనే సినిమాకు పండగ సాయన చరిత్రతో కన్నా ముడిపడి ఉండి ఒకవేళ కన్నా మీరు చిత్రాన్ని నిర్మిస్తే ఖచ్చితంగా చెప్తున్నాం మా అసోసియేషన్ ముట్టడి చేస్తాం. సినిమా మేము ఖచ్చితంగా నిర్మాతను గాని పవన్ కళ్యాణ్ గారిని కూడా వదిలే ప్రసక్తి ఉండదు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి తెలుగు చలన చిత్రం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హరిహర వీరమల్లు టీం కానీ మళ్ళీ ఒకసారి దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మా వీరుల యొక్క చరిత్రను చిత్రీకరించే తప్పుడుగా చిత్రీకరించి మా వీరుల యొక్క ఆలోచనలు ఆదర్శాలను ఆశయాలను మీరు కమర్షియల్ గా మార్చుకుంటే మాత్రం దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఖబర్దారు చెప్తున్నాం, పండగ సాయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనేసి, అట్లాగే ట్యాంక్ బండిపై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేసి, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి పుస్తకాల్లో అందించాలని, అది మాత్రమే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాకి పండగ సేన జిల్లాగా పేరు పెట్టాలని, అది మాత్రమే కాకుండా పండగ సేన పేరుతోటి ఒక యూనివర్సిటీని కూడా నెలకొల్పాలనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పండుగ సాయనను పాలమూరు జిల్లా ప్రజలంతా తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తారని పుస్తక రచయిత బెక్కం జనార్దన్ చెప్పారు. ఆయన గొప్ప పోరాట యోధుడని, నిజాం కాలంలో పేదల శ్రమను దోచుకునే పెత్తందారులకు సింహస్వప్నమన్నారు. పేదల కోసం పోరాడిన పండుగ సాయన పేరును మహబూబ్నగర్ జిల్లాకు పెడితే సముచితంగా ఉంటుందంటున్న జనార్దన్తో మా ప్రతినిధి శంకర్ గౌడ్ ఫేస్ టు ఫేస్. పాలమూరు పోరాట యోధుల పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది పండుగ సాయన్న. ఆయన చేసినటువంటి సాహసాలు, ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా ఇప్పటికీ చరిత్రలో భద్రపరచబడి ఉన్నాయి. పాలమూరు ప్రధానంగా పండుగ సాయన్నకు ఆయన సొంత గ్రామంగా కూడా చెప్పుకుంటారు. ప్రజెంట్ మన దగ్గర ఈ యొక్క ఆయనకు సంబంధించినటువంటి మరిన్ని అంశాలు తెలుసుకోవడానికి బెక్కం జనార్దన్ గారు, దాని మీద పుస్తకం కూడా రాశారు ఆయన, కాపీరైట్స్ కూడా దాన్ని పూర్తి స్థాయిలో సంపాదించుకున్నటువంటి వ్యక్తి ప్రజెంట్ మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, పండుగల సాయన్న పేరు చెప్పగానే మొదటగా గుర్తొచ్చేది పాలమూరు. ఇంత పేరు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు? అతను పేదల పక్షాన నిలబడ్డాడు. పేదలను ఎవరైతే దోసుకొని దాసుకొని కేవలం వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాడు. పేదల సొత్తు దాచుకున్న వాళ్ళ యొక్క ధాన్యాలు కానీ ధాన్యాగారాన్ని కానీ మొత్తం కూడా ఆకలి మంటలు ఒకవైపు, అన్నరాశులు ఒకవైపు అన్నట్లుగా ఉండే పరిస్థితిలో ఆకలి మంటలు ఆర్పని అన్నరాశులు ఎందుకు? ఖచ్చితంగా ఈ అన్నీ కూడా ఈ అన్నరాశులన్నీ కూడా ఈ అన్నదాతలు పేద ప్రజలు పండించడమే సృష్టించడమే కాబట్టి ఈ ఇవన్నీ కూడా వాళ్ళకే చెందుతాయని చెప్పేసి గోదాములను, పెద్ద పెద్ద భూస్వాముల యొక్క, పెత్తందారుల యొక్క, జాగీరదారుల యొక్క గోదాములను, వాళ్ళ యొక్క ధాన్యాగారాన్ని కొల్లగొట్టి పేద ప్రజలకు వచ్చాడు. అంతేకాకుండా ఇక్కడ ఫతేపూర్ మషమ్మ దగ్గర ఆయన పేదల పెళ్ళిళ్ళు చేసి సహపంక్తి భోజనాలు పెట్టాడు. అప్పుడే సహపంక్తి భోజనాలు అంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఒక దగ్గర కూర్చొని భోజనం చేయటం, అట్లా కుల మతాలకు అతీతంగా పండగ సాయన్న ఆనాడే అంటే దాదాపుగా 1850-60 ఆ ప్రాంతంలో ఆయన ఈ తెలంగాణలో అందులో పాలమూరులో పేద ప్రజలకు కులం లేదు, పేద ప్రజలకు మతం లేదు, పేద ప్రజలందరికీ ఒకటే అని చెప్పి అందరికి కూడా సహపంక్తి భోజనాలు పెట్టి అన్నార్తులకు, ఆకలిగా ఉన్న అన్నార్తులకు ఆకలి తీర్చిన అన్నదాత మన పండగ సాయన. అనాథల కోసం, ఆయన పేదవారి కోసం ఎన్నో పోరాటాలు చేశారు. అట్లా పోరాటాలు చేసిన వాటిలో ప్రధానమైనటువంటి కొన్ని అంశాలు ఏమైనా చెప్తారా? ప్రధానమైనది ఇక్కడే నవపేట మండలం అనుకోండి, తాత మెరుగోనిపల్లి, ఆ తర్వాత మెరుగోనిపల్లి గ్రామంలో పుట్టి పెరిగిన పండగ సాయన్న, అక్కడనే ఏలూరు అని ఉంటుంది, తర్వాత ఇంకా వేరే మండలం ఉంటాయి. అక్కడ ఈ అప్పుడు భూస్వాములైన వెంకటరెడ్డి అని, రామరెడ్డి అని వీళ్ళందరూ కూడా పేద ప్రజలను పీడించి వాళ్ళ రక్తం దాగే ఒక పిపాసలాగా ఉండే పరిస్థితుల్లో పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశాడు. ఆయనకు చాలా చాలా బిరుదులు ఉన్నాయి. రాబిన్హుడ్ అని ఆయన ఎందుకు అంటారు? ఎందువల్ల ఆయనకు ఆ బిరుదు వచ్చింది? అదే రాబిన్హుడ్ అంటే ఆయన ధనవంతులను, ఎవరైతే ధనవంతులు ఉండో ధనవంతులను దోషి పేద ప్రజలకు, తర్వాత కటిక దరిద్రంలో ఉన్న అన్నార్తులకు ఆదుకున్నారు కాబట్టి ఆ రాబిన్హుడ్ అని ఆయనను ఇది చేసిండు. ఆ రాబిన్హుడ్ బాటలోనే ఆయన ఈయన తెలంగాణ పండగ సాయన కూడా నడిచి ధనవంతులను దోషి పేదలను పేదలకు పెట్టిండు అనే ఒక నానుడు ఉంది కాబట్టి
ఈయనను కూడా తెలంగాణ రాబినోడ్ అని పిలిచేవారు. ఆ విధంగా మొత్తం మీద పేద ప్రజల పక్షాన నిలబడి పేదల యొక్క ఆపదలో బాధలో ఆకలిలో ఈయన ఒక భాగమయ్యండు. వాళ్ళ ఆకలిని తెరిచే ఒక అనార్థుడయ్యండు, ఆపదలను తెరిచే ఒక ఆపద్ బాంధవుడయ్యండు, పెళ్లిళ్ళు చేసే ఒక పెద్దన్న అయ్యండు. అందుకనే ఖచ్చితంగా పాలమూరు యోధుడుగా తెలంగాణ రాబినోడ్గా ఆయన కొనియాడండి. సార్, చూస్తున్నాం అంటే మీరు ఇక్కడ దీనికి సంబంధించి పండుగ సాయన్ అనే బుక్ను కూడా ఒకటి మీరే పూర్తి స్థాయిలో రాయడం జరిగింది. దీని కాపీరైట్స్ కూడా పూర్తిగా మీరే పొందుకున్నారు అంటే తీసుకున్నారు. ఓవరాల్గా అంటే దీనికి సంబంధించి ఈయన జీవ చరిత్రను చేస్తున్నప్పుడు ఊర్లో ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితి ఎట్లా ఉంది, ఆయన ఇంటి పరిస్థితి ఏంది, ప్రజెంట్ అక్కడ వాతావరణం ఎట్లా ఉంది? నవపేట మండలంలో వాళ్ళ ఊరైన మెరుగోనిపల్లి పోయినాం, ఆ నుంచి కేశవరావుపల్లి పోయినాం. ఆ కేశవరావుపల్లి పోయి మెరుగోనిపల్లి నుంచి కేశవరావుపల్లిలోకి వాళ్ళ వారసులు అంటే నాలుగో తరం అక్కడ ఉన్నారు. ఆడ పోతే వాళ్ళ పరిస్థితి ఏముందంటే సొంత ఇల్లు లేదండి, సొంత ఇల్లు లేదు, కూలినాలు తీసుకొని బతుకుతున్నారు, కడుపు పేదరికాలు ఉన్నారు. చాలామంది భూస్వాములు ఇక్కడ ఉన్న జమీందారులకు జమీందారులంతా ఈయన పేరు ఈయన కేసిన ముద్ర ఏంటంటే దోపిడి దొంగని తాత ఆయన ఒక పెద్ద అందరినీ దోసుకున్నాడని చెప్పి అని. మరి ఆ దోసుకున్న సొమ్ము నిజంగానే దోపిడి దొంగ అయితే వాళ్ళందరూ కూడా పెద్ద ధనవంతులు కావాలి కదా, వాళ్ళకు పెద్ద పెద్ద బంగ్లాలు ఉండాలి కదా, మరి గుడిసెలు ఎందుకుంటున్నారు? అన్నం లేక అనార్థుల్లాగా ఆకలి అనే పరిస్థితుల్లో కూలినాలు ఏం చేసుకుంటున్నారు? ఆ పరిస్థితుల్లో నేను మంత్రితోనే మాట్లాడి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వేయించిన అప్పట్లో నేను కూడా చాలామందితోనే మాట్లాడి నేను నా సొంతంగా కూడా ఆర్థిక సాయం చేసి ఆ పండుగ సాయన యొక్క చరిత్రను పూర్తిగా ఆ మొత్తం చుట్టుపొట్టు గ్రామ ప్రజలను అనుకోండి మిగతా వాళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళందరితోనే ఇంటర్వ్యూలు చేసి ఆ యోధుడి యొక్క చరిత్రను సంపూర్ణంగా అధ్యయనం చేసి దాదాపు 6 నెలలు నేను ఒక పరిశోధనలాగా చేసి ఆయనకు పండసాయన నవల రూపంలో ఒకటి తీసుకొచ్చినాం. ఆ తర్వాత పండసాయన జీవిత చరిత్ర సంక్షిప్త జీవిత చరిత్ర కూడా ఒక 20 పేజీలు రాసి. హరిహర వీరమల్లు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తూ వస్తున్నారు. దీంట్లో పండుగ సాయన జీవిత చరిత్రను కాపీ కొడుతున్నారు, వక్రీకరిస్తున్నారు, కాబట్టి దాన్ని ఆపివేయాలి. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈయన పేరును పాలమూరు జిల్లాకు పెట్టాలన్నది కూడా ప్రధానమైనటువంటి డిమాండ్గా చూస్తున్నాం. దీన్ని ఎట్లా చూడాలి సార్? అదండి, వాస్తవంగా హరిహర వీరమల్లు అనే పేరు రాకముందు నుంచి కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పండుగ సాయనదే సినిమా తీస్తున్నారనేది ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అయితే పోయి మేము అనుకుంటే ఏంటంటే అది కాదు, వరంగల్ సంబంధించిన హరిహర వీరమల్లు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన చరిత్ర పండుగ సాయన చరిత్ర కూడా సేమ్ ఉంది. అయితే ఆయన చరిత్రను తీస్తున్నారు, పండుగ సాయన చరిత్ర ఏదైతే ఇప్పుడేం తీయడం లేదని చెప్పి చెప్పినారు. సరే, ఏమన్నా ఇందులో కాపీ కొట్టి, ఎందుకంటే ఈ బుక్ మార్కెట్లో నేను అందరికీ విస్తృతంగా ఇచ్చేసినాను, ఇది ఒక మూడోగా పబ్లిషింగ్ చేసినాం, కొన్ని వేల కాపీలు బయటికి వచ్చినాయి కాబట్టి తీసుకొని ఎవరికైనా కాపీ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం ఏంటంటే ఢిల్లీలో కాపీరైట్ యాక్ట్ కింద నేను దీన్ని రిజిస్ట్రేషన్ చేయించాను. ఎవరన్నా దీన్ని కాపీ కొట్టి ఇందులో ఉన్న అంశాలను మా యొక్క ప్రమిషన్ లేకుండా వాడుకుంటే ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, వాళ్ళు దానికి పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. రెండోది, పండుగ సాయన్నకు ఈ జిల్లాకు పండుగ సాయన్న పేరు పెట్టడం అనేది సముచితం. ఎందుకంటే ఒక పోరాట యోధుడు ఒకటే అండి, ఆయన సమాధి ఇక్కడనే వీరన్నపేట దగ్గర ఉంది. ఆయన తలకాయ కొట్టేటప్పుడు ఒకటే మాట అన్నారు, అరే సాయన్న పండుగ సాయన్న మాఫీ మాంగోరే అని. మాఫీ మాంగోరే అంటే క్షమించు అని. తల తిరిగి కింద పడ్డా కానీ తల దించనని చెప్పిండు పండుగ సాయన్న. తల తెగి పడ్డా పర్వాలేదు, తల దించను, ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పు చేయలేదు, నేను పేద ప్రజల పక్షం నిలబడ్డా, ధర్మం పక్షం నిలబడ్డా, సత్యం తరఫున నిలబడ్డా, ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని చెప్పి పండుగ సాయన్న పాలమూరు గడ్డ మీద ఒక వీరునిలాగా ఈ వీరన్నపేటలో మరణించడం జరిగింది. ఆ వీరుణ్ణి పాలమూరు ప్రజలు ఇప్పటికి కూడా వాళ్ళ సొంత కుటుంబ సభ్యునిలాగా చూసుకుంటున్నారు. ఆయన చరిత్రను, ఆయన యొక్క ఆదర్శాలను, ఆయన ప్రాణత్యాగాన్ని ప్రజలందరూ కూడా ఇప్పటికి కూడా కొనియాడుతున్నారు, వాళ్ళ గుండెల్లో ఆయనను పదిలంగా దాచుకున్నారు. దీని కాపీరైట్స్ మాత్రం మాకు ఖచ్చితంగా కలిగి ఉన్నది, ఎవరైనా మా అనుమతి లేకుండా తీస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. అంటే మీరు అన్నట్లుగా దీంట్లో ఇప్పుడు తీసే దాంట్లో వరంగల్కు సంబంధించినటువంటి వీరమల్ల గురించి ఉంది అంటారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒరిజినల్గా దీంట్లో ఉన్న వాటిని అక్కడ కాపీ కొట్టినట్టుంటే పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మేము ఆ సినిమా చూస్తాం, పరిశీలిస్తాం, ఇందులో ఉండే కొన్ని పదాలను కానీ ఇందులో ఉండే అంశాలను కానీ చరిత్రను కానీ ఏమాత్రం కాపీ కొట్టినా కానీ కాపీరైట్ యాక్ట్ కింద తప్పకుండా డైరెక్టర్ గారి పైన ప్రొడ్యూసర్ పైన కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.